హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోహిణీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. చూస్తున్నారు కదా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దానిపైన ట్యాప్ చేశారంటే పక్కన బెల్ సింబుల్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు కొత్తగా వీడియో పోస్ట్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. ఈరోజు వీడియోలో వచ్చేసి బియ్యం రవ్వతో వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది మీతో షేర్ చేస్తానండి. ఈ బియ్యం రవ్వ వడియాలు వచ్చేసి చాలా రుచిగా ఉంటాయండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ వడియాలను ప్రిపేర్ చేసుకోవడం కోసం జస్ట్ బియ్యం రవ్వ ఒకటి ఉంటే సరిపోతుందండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఒక కప్పు బియ్యం రవ్వ తీసుకున్నాను, అలాగే ఒక 5 పచ్చిమిర్చి, రుచికి సరిపడగా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4 కప్పుల నీళ్లు. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసుకుని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ పచ్చిమిర్చి వచ్చేసి మీ రుచికి సరిపడగా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలాగ కొద్దిగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని అందులో 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక కప్పు బియ్యం రవ్వకి 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుని ఈ వాటర్ బాగా బాయిల్ అవనిద్దాము. చూసారు కదా, వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఏమీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కప్పు బియ్యం రవ్వని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసాం కదండి, అదే ప్లేస్లో మీరు కావాలనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ వడియాలు వచ్చేసి కొద్దిగా రెడ్డిష్గా ఉంటాయి. ఈ వడియాలు వచ్చేసి మనం ఫ్రై చేసిన తర్వాత వైట్గా చాలా చక్కగా ఉంటాయి. అలాగే మనం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేయడం వల్లే వడియాలకి చాలా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. చూసారు కదండి, రవ్వ మొత్తం యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని రవ్వ బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. అలాగే మనం మధ్య మధ్యలో ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఈ రవ్వ వచ్చేసి చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతుందండి, ఎక్కువ టైం ఏమీ తీసుకోదు. మన రవ్వ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి, కొద్దిగా వాటరిష్గా ఉంది కదా, ఇది కూడా పోయి ఇంకొద్దిగా దగ్గర పడితే సరిపోతుంది, మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా మన రవ్వ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో రెడీ అవ్వాలి. అలాగే మనం ఒకసారి ముట్టుకొని చూస్తే రవ్వలో ఎటువంటి పలుకు లేకుండా చాలా మెత్తగా ఉడికిపోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని రవ్వ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత జంతికల గొట్టంలోకి ఫిల్ చేసుకోవాలండి. మనం ఈ వడియాలను వచ్చేసి రవ్వ మిశ్రమం కొద్దిగా వేడిగా ఉండగానే పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలాగా రవ్వ మిశ్రమాన్ని జంతికల గొట్టంలో ఫిల్ చేసుకున్న తర్వాత ఒక తడిపిన క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ మనం జంతికలు నార్మల్గా ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. ఈ వడియాలు వచ్చేసి చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నేను ఇలాగే మొత్తం అన్ని వడియాలు కూడా వేసేసుకుంటాను. చూసారు కదండి, ఫైనల్గా అన్ని వడియాలు కూడా వేసేసుకున్నాము. ఇవి ఇప్పుడు ఒక 75% వరకు డ్రై అవ్వాలండి. ఒక 75% డ్రై అయిన తర్వాత మనం క్లాత్ నుండి సెపరేట్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇవి మనం కంప్లీట్గా డ్రై అయిన తర్వాత క్లాత్ నుండి సెపరేట్ చేసామంటే విరిగిపోతాయండి, అందుకనే ఒక 75% డ్రై అయిన తర్వాత మనం క్లాత్ నుండి సెపరేట్ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని అప్పుడు బాగా ఎండనివ్వాలి. మనం వీటిని క్లాత్ నుండి సెపరేట్ చేయడం కోసం తడపవలసిన అవసరం ఏమీ లేదండి, అవి చాలా ఈజీగానే క్లాత్ నుండి సెపరేట్ అయిపోయి వచ్చేస్తాయి. చూసారు కదండి, ఫైనల్గా అన్ని వడియాలని కూడా క్లాత్ నుండి సెపరేట్ చేసేసుకుని ఇలాగ ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని బాగా ఎండబెట్టుకోవాలి. ఫైనల్గా మన వడియాలు అయితే పర్ఫెక్ట్గా ఎండిపోయాయండి, చూసారు కదా, ఇలాగ బాగా డ్రైగా ఎండిపోవాలి. ఇప్పుడు నేను వీటిని ఫ్రై చేసి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఈ వడియాలు వచ్చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలండి, అప్పుడు చక్కగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఇంతేనండి ఇక్కడితో నా వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి. మీకు నా రెసిపీ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. మీకు నా రెసిపీ యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.